ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తెలుగు భారతి ఒకటవ తరగతి పాఠ్యపుస్తకంలోని అచ్చులతో మాటలు గురించి తెలుసుకుందాం పిల్లలు మీ అందరికీ కూడా వర్ణమాల రాయడం వచ్చి ఉంటే ఈ పదాలను సులభంగా రాయగలరు చదవగలరు ఈరోజు మనం అచ్చులతో మొదలయ్యే పదాలను రాయడం ఎలాగో తెలుసుకుందాం ఆ ఆ ఈ ఉ ఊ ఈ అచ్చులతో వచ్చేటువంటి పదాలను ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంటే అచ్చులతో మొదలయ్యే పదాలు వాటిని ఎలా రాయాలి ఎలా చదవాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం పిల్లలు ఇక్కడ కొన్ని బొమ్మలు కూడా ఇవ్వడం జరిగింది ఆ బొమ్మలో ఉన్నటువంటి దానిని ఏమని పిలుస్తారు ఏ విధంగా రాయాలి అనేది కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఆతో వచ్చే పదాలని చూద్దాం చూడండి పిల్లలు మొదటి బొమ్మ ఏముంది అక్కడ అరక్క దానిని ఏమంటాము అరక్క ఇక మొదటి పదాన్ని చూడండి పిల్లలు ఆ రా ఏమవుతుంది అరా కా అవునా రెండవ పదాన్ని చూడండి ఆ లా మొదటి అక్షరాన్ని ఏమని పలకాలి అవునా అలా మూడవ పదం చూడండి లా ఒక్కొక్క అక్షరాన్ని విడివిడిగా పలకండి మా లా ఏమవుతుంది అమ్మ లా వెరీ గుడ్ నాలుగవ పదాన్ని చూడండి పిల్లలు ఆ లా ఏమవుతుంది అలా తర్వాత ఏముంది మా రా మర అలా మర అలా మర ఇక రెండవ బొమ్మను చూడండి పిల్లలు బొమ్మలో బాబు ఏం చేస్తున్నాడు ఆట ఆడుతున్నాడు అవునా ఇక మొదటి పదాన్ని చూడండి రెండవ బొమ్మలో ఆ ట ఆట ఇక్కడ మొదటి అక్షరాన్ని ఆ అన్నాము అవునా రెండవ అచ్చును ఆ అంటున్నాము కాబట్టి ఆ అని మొదలు పెడుతూ పదాన్ని పలకాలి ఆ ట ఆ ట రెండవ పదాన్ని చూడండి పిల్లలు ఆ న ఆన మూడవ పదాన్ని చూడండి పలకండి ఒక్కొక్క అక్షరాన్ని ఆ మ డ ఆ డ మొదటి అక్షరాన్ని ఎలా పలకాలి ఇది జాగ్రత్తగా పలకాలి ఆ ఆ మా డ ఆమ నాలుగవ పదాన్ని చూడండి ఆ ల ఆలయం 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 ఇక మూడవ బొమ్మను చూడండి పిల్లలు ఈ బొమ్మను ఏమంటాము ప్రపంచపటం అవునా మొదటి పదాన్ని చూడండి ఈ ల ఇలా ఇలా ఏమంటాము బొమ్మలో ఉన్న దానిని ఇలా తర్వాత చూడండి ఈ క ఇక మొదటి అక్షరాన్ని ఎలా పలుకుతున్నాము మొదటి అచ్చును ఎలా పలుకుతున్నాము అది జాగ్రత్తగా గమనించాలి ఈ కచట నాలుగవ పదాన్ని చూడండి ఇ ఇవ త ల తల ఇవ తల ఇవ తల అర్థమవుతుంది కదా పిల్లలు ఇలా ఇక ఇచ్చట ఇవటలా తర్వాత బొమ్మను చూడండి ఏముంది అక్కడ ఈగ అవునా మనము ఈతో మొదలయ్యే పదాలను ఇప్పుడు చదువుకుందాం ఈగా ఈగా ఇందాక అచ్చుని ఎలా పలికాము ఇక ఈ అని పలికాం ఇది ఈ ఈగా ఈగ ఈత ఈత కొంచెం దీర్ఘం తీయాలి ఇక్కడ మనం ఈ ల ఈ ద ర ఈదర ఈగ ఈత ఈలా ఈదర అర్థమవుతుంది కదా పిల్లలు ఇక తర్వాత బొమ్మను చూడండి ఇక్కడ బొమ్మలో ఏం కనిపిస్తుంది ఒక దేవత కనిపిస్తుంది అవునా ఉమామహేశ్వరి ఉమా అవునా కాబట్టి మొదటి పదాన్ని ఎలా పలకాలి ఉ మా మా మొదటి అచ్చు ఏంటి ఉ ఎలా పలకాలి ఉ మా ఉమా రెండవ పదం ఉ షా ఉషా ఉషా మూడవ పదం ఉ ల వుల్లా వా నాలుగవ పదం ఉంగ్ గా రమ్ ఊకి సున్నా పెడితే ఉం గ ఉంగ రమ్ ఉంగ రమ్ ఇక తర్వాత బొమ్మను చూడండి పిల్లలు మీకు అర్థమయ్యింది కదా ఊయల అవునా మొదటి అచ్చుని ఎలా పలికాము ఊ ఇప్పుడు ఈ అచ్చుని ఎలా పలకాలి ఊ అర్థమైంది కదా ఇప్పుడు పలకండి పిల్లలు ఊ ఊయా లాయలా ఏమనాలి ஊயல ரெண்டவ பதம் ஊச்ச ஊச்ச ஊ மூடவதம் ஊக ஊக நால பதம் ஊட ஊயலா, ஊயல ஊச்ச ஊக ஊட చదివారు కదా పిల్లలు ఇప్పుడు కొన్ని ఖాళీలను చూద్దాం వాటిలో సరైన అక్షరాన్ని మీరు నింపవలసి ఉంటుంది మొదటి ఖాళీ చూడండి ఆ డాష్ కా అక్కడ సరైన పదాన్ని పెట్టాలి ఏమని పెడతారు అ డాష్ క రెండవది ఇవ డాష్ లా ఇవ డాష్ లా మూడు ఉ డాష్ నాలుగు ఆ డాష్ ఐదవది ఈ డాష్ ఆరవది ఊ డాష్ లా ఇప్పుడు మీరు కరెక్ట్గా పెట్టారా లేదా అనేది ఇప్పుడు చెక్ చేసుకుందాం మొదటిది చూడండి పిల్లలు అరకా అవునా రెండవది ఇవతలా మూడు ఉమా లేదా ఉషా అని కూడా రాయవచ్చు నాలుగవది ఆట ఇంకా ఆన అని కూడా రాయవచ్చు ఐదవది ఈత లేదా ఈగ ఈల ఈ విధంగా ఏ అక్షరాన్నైనా రాయవచ్చు ఆరవది ఊయా లా ఏమవుతుంది ఊయల అర్థమైంది కదా పిల్లలు అచ్చులతోని మాటలు ఏ విధంగా చదవాలి ఏ విధంగా రాయవచ్చు అనేది ఇవి చదవడం రాయడం రావాలి అంటే ముందుగా మీకు వర్ణమాల అనేది వచ్చి ఉండాలి వర్ణమాల వచ్చినప్పుడు మీరు ఈ పదాలను రాయగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ